లేకుండా ఎనభై ఏళ్ళు ఆయన అంతు చిక్కని మిస్టరీ నిజానికి ఇది చాలా కాలంగా పాతపడిన స్టోరీయే కొన్ని వేల వార్తలు వచ్చాయి అనేక టీవీ ప్రోగ్రామ్స్ చేశారు ప్రపంచం మొత్తానికి హేతువాద సమాజానికి ఈ యోగి ఓ పెద్ద మిస్టరీ తిండి లేకుండా కనీసం నీరు లేకుండా కేవలం గాలి పీలుస్తూ ప్రార్థన ధ్యానంలో ఉంటూ డెబ్భై ఐదు నుంచి ఎనభై ఏళ్ల పాటు బతకడం సాధ్యమేనా అసలు ఒక పూట తినకపోతేనే కళ్ళు తిరిగిపోతాయి ఒకరోజు ఉపవాసానికే చుక్కలు కనిపిస్తాయి అలాంటిది ఇన్నేళ్ళు కేవలం గాలితో బతకడం ఒక మానవ దేహానికి ఎలా సాధ్యం అదే మిస్టరీ భారతదేశానికే ప్రత్యేకమైన ఓ మార్మికత అది దాన్ని అర్థం చేసుకోలేక కొనసాగించలేక మనం పాశ్చాత్య ప్రభావంలో పడి మన పాత ఉత్కృష్టతను మనమే పోగొట్టుకుంటున్నాం ఆధ్యాత్మికతకు అలౌకికమైన జీవతత్వానికి విశ్వశక్తి రహస్యాలకు ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండాల్సిన మనం తప్పుదారిలో పడ్డాం గతంలో యోగులు ఏళ్ల తరబడి కేవలం గాలిని పీలుస్తూ ధ్యానం చేసుకునే విన్నాం చదివాం ఇవన్నీ కూడా ఆ కోవలకి చేర్చేయవచ్చా ఈ వార్తలు విని ఓసారి అబ్దుల్ కలాంకు ఆసక్తి కలిగింది తన గురించి మొత్తం చదివాడు శాస్త్రీయ పరీక్షలకు సంకల్పించాడు కొందరు వైద్యుల టీం ధరోగా పరిశోధనలు చేసి చేతులెత్తేసింది ఇంకాస్త వివరంగా చెప్పుకోవాలంటే ఈయన పేరు చున్రీవాల మాతాజీ గుజరాత్ ఏడేళ్ల వయసులోనే అడవుల్లోకి వెళ్ళిపోయాడు ఎందుకయ్యా అంటే అప్పుడు అలా తోచింది వెళ్ళి అడవుల్లో బతకాలని అనిపించింది అంతే ఇక వెళ్ళిపోయానో అంటాడు పదకొండేళ్ల వయసులో అంబకి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు అంబలాగే వస్త్రధారణ ఓ ఎర్ర చీర నగలు పువ్వులు పెద్ద జుత్తు అంబరూపం దాంతోనే మాతాజీగా మారిపోయాడు అంబ ఓ ద్రువపు చుక్కను తన అంగిట్లో వేసిందని అన్నపానీయాలు అవసరం లేదని ఆదేశించిందని ఆయన నమ్మకం అదే చెబుతాడు ఎవరడిగినా ఓ అడవిలో అంబగుడి ఉంది అక్కడ ఓ గుహ అందులో ఓ సన్యాసలాగే యాళ్లకేళ్ళు గడిపాడు ఎప్పుడు చూసినా ధ్యానంలోనే కనిపించేవాడు తనకు శిష్యులు ఉన్నారు కానీ వెంట ఉండి సేవలు చేయరు వస్తూ పోతూ ఉంటారు తను ఓ మిస్టరీగా మారడంతో రెండుసార్లు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించారు నిపుణులైన డాక్టర్లే ఆ టీముల్లో ఉన్నారు అల్లాటప్పా బ్యాచ్లు కాదు వాళ్లతో పాటు హేతువాదులు కూడా ఆ టీముల్లో ఉన్నారు రెండు వేల మూడులో ఒకసారి రెండు వేల పదిలో మరోసారి ఈ పరీక్షలు జరిగాయి రెండు వేల మూడులో దీనికి నాయకత్వం వహించింది సుధీర్ షా మానవాతీత శక్తులున్నాయని చెప్పుకునే చాలామందిని తను పరీక్షించాడు కానీ ఈ యోగి మాత్రం పది రోజుల పాటు పరిశోధనలు పరీక్షలు సాగించినా ఈ డాక్టర్ల బృందానికి అంతుపట్టలేదు ఏ పరీక్షలు చేసినా తన రక్తంలో ఆహారం తీసుకున్నట్లు వేసమెత్తు ఆధారాన్ని కనిపెట్టలేకపోయారు పరీక్షలు జరిగిన అన్ని రోజులు ఆయన్ని బయటకు కూడా వెళ్ళనివ్వలేదు అంటే డాక్టర్లకు తెలియకుండా ఏమీ తినే తీసుకునే ఛాన్సే లేకుండా చేశారు భౌతిక పరీక్షలు చేసినప్పుడు మాత్రం తన అంగిట్లో ఒక రంధ్రం అసాధారణంగా పెద్ద సైజులో ఉందని కనిపెట్టారు అయితే ఆ పది రోజుల్లో కొద్దిగా బరువు తగ్గాడట అది మళ్ళీ సందేహాస్పదంగా మారిపోయింది ఈసారి పరీక్షలు రెండు వేల పదిలో యోగి చిరునవ్వుతో మళ్ళీ పరీక్షలు సిద్ధమేనంటూ తలూపాడు తిరస్కరించలేదు ఈసారి ముప్పై ఐదు మంది టీం ప్రఖ్యాతి చెందిన ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ సృష్టి వంటి సంస్థల నిపుణులు ఉన్నారు ఈ రహస్యం ఏంటో తెలిస్తే రోజులు నెలల తరబడి ఆహారం లేకుండా ఉండగల గుట్టు బయటపడితే వ్యోమగాములు సైనికులు విపత్తుల బాధితులకు ఎంతో ఉపయోగకరం కదా అని ఆ సంస్థ డైరెక్టర్ తన పరీక్షల్ని సమర్థించుకున్నాడు మనిషి దేహ రహస్యం కూడా తెలిసిపోతుందన్నాడు స్టెర్లింగ్ హాస్పిటల్కు తీసుకెళ్లి రక్త పరీక్షలతో స్కానింగ్లు ఎక్స్రేలతో పాటు అనేక సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంచారు నిరంతర వీడియో రికార్డింగ్ నిర్వహించి చూశారు పదిహేను రోజుల పాటు తను ఏమీ తినలేదు తాగలేదు ఎటు వెళ్ళలేదు యూరిన్ లేదు మలం లేదు అన్ని పరీక్షల్లోనూ సాధారణ స్థితి తన వయసులో ఉన్న వాళ్ల దేహ లక్షణాల కన్నా మంచి ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చేశారు డాక్టర్లు మరి తన శరీర రక్షణకు అవసరమైన కనీస శక్తి ఎలా సంపాదించుకుంటున్నాడు అసలు దేహంలో తేమ లేక ఎలా ఉంటున్నాడు అది మిస్టరీ ఈ పరీక్షలపైనే కొందరు విదేశీ హేతువాదులు అనుమానాలను వ్యక్తం చేశారు అయితే ఈ పరీక్షలు నిర్వహించిన సుధీర్ షాట్ టేమ్ తమ మొత్తం అబ్జర్వేషన్ వివరాలన్నీ నెట్లో పెట్టేసి సందేహాలున్నవారు స్వయంగా పరీక్షలను నిర్వహించుకోవచ్చునని సూచించారు ఆ యోగి మరోసారి పరీక్షలకు సిద్ధమాస్వామి అని అడిగితే నిర్వికారంగా సరేనన్నాడు కూడా ఈయన గురించి విని ప్రధాని మోదీ కూడా ఓసారి తనను దర్శించుకున్నాడు ఇంతకీ ఆయన జీవన రహస్యం ఏంటబ్బా ధ్యానం ప్రార్థన ఈ దేహ మనుగడకు అవసరమైన శక్తిని ఇస్తాయా ఏమో ఇక తెలిసే అవకాశం లేదు ఆ మార్మికత ఏంటో చరిత్రలో కలిసిపోయింది ఆయన ఈ నెల ఇరవై ఆరో ప్రాణాలు వదిలాడు తొంభై ఏళ్ల వయస్సులో